బుల్డెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన జరగబోతోంది. 10 రోజుల పాటు కులగణన ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఏపీలో ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు వాలంటీర్లు. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారు సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. 2 ఫిబ్రవరి వరకు కూడా ఈ అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించినటువంటి యాప్ లో సర్వే డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేస్తారు వాలంటీర్లు. బీహార్ తర్వాత కులగణనకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు స్థాయి నుంచి సచివాలయాల ద్వారా డేటాను సేకరించి కులగణన చేపట్టనుంది ప్రభుత్వం.